Hi everyone, welcome to AHA Videos. ఇవాళ మనం కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం డీప్ ఫ్రై అవసరం లేకుండా కొంచెం కూడా చేదు రాకుండా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయని సన్నగా తరిగి సాల్ట్ వేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఇలా వాష్ చేసిన వాటిని ఒక క్లాత్ పైన ఒక నైట్ అంతా లేకపోతే ఒక 2-3 అవర్స్ అట్లా వదిలేయండి. ఒక ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఆరపెట్టి పెట్టుకున్న కాకరకాయ వక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ ముందుగా టైం కుదరకపోతే జస్ట్ కాకరకాయ వక్కలు ఆ తడిపోయేదాకా క్లాత్లో పెట్టుకున్నా సరిపోతుంది, ఒక 1/2 అవర్ 1 అవర్ అంతే. అలా కొంచెం తడిపోయేదాకా పెట్టుకున్న తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా చేస్తే మనకి ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మొత్తం డ్రై అయిపోతే మనం త్వరగా ఫ్రై అయిపోతాయి అంతే. టేస్ట్ మాత్రం ఎలా అయినా బాగానే వస్తుంది. ఇలా మన కాకరకాయ వక్కలు ప్యాన్లో యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇవి మనకి మంచిగా వాటర్ క్వాంటిటీ మొత్తం పోయింది కాకరకాయ నుండి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ క్వాంటిటీ అంతా పోకుండా ఉంటే కొంచెం టైం పడుతుంది ఫ్రై కావడానికి. దీంట్లో కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉంటే మన కలర్ చేంజ్ అవుతుంది. మనం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సింపుల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం మనం. వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. అంతా ఇలా చేస్తే మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడి మనం ఒక 10 డేస్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.